Hello friends, welcome to Simple Cooking. Ivala nin chupinchapoye recipe sweet item. Chala tasty ga and easy ga ayipoye recipe 5 minutes lo chesukochu. Ela chesukovalo chuddama. Stove meeda oka pan petti 1 tablespoon nei veskoni nei vedakaka 1 chinna cuppu bombay rava ఒక చిన్న కప్పు రవ్వ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల పాలు వేసుకొని వేడి చేసుకోవాలి. పాలు వేడేకాక పాలు మరుగుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న మనం రవ్వ యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడేటప్పుడు ఇప్పుడు దీంట్లో చక్కెర యాడ్ చేసుకుందాం. ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు చక్కెర సరిపోతుంది. స్వీట్ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చక్కెర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దగ్గర పడనివ్వాలి. మంచిగా కలుపుతూ దగ్గర పడించాక ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని దగ్గరికి వచ్చేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న హాఫ్ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనిచ్చి చేతికి నెయ్యి అంటించుకొని ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఈ వైట్ కలర్లో ఉన్న మిశ్రమాన్ని కొద్దిగా పెద్ద పెద్ద బాల్స్ లాగా చేసుకొని చేతిపైన పెట్టుకొని చిన్న అప్పంలాగా ఉత్తుకోవాలి. ఇలా చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం చేసుకున్న ఆరెంజ్ బాల్ని దీంట్లో పెట్టుకొని మళ్ళీ లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా చూపించే విధంగా చేసుకోవాలి. అన్ని లడ్డూలు ఇలా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మన లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది కదా. అన్నీ ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఆ లడ్డూల్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న దాంట్లో మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్తోనూ డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సారా పప్పులు వాడుతున్నాను. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.